नमस्ते वेलकम टू एस नाइन टीवी न्यूज़ बुलेटिन मुंदुगा हेडलाइंस आत्महत्यकु पाल्पडिन पप्पल साई श्रीरामवरं ग्रामंलो वैकप्पा नेतलु चेस्तुन्न जूदाल मंजीराकु वरद पोटु తెలంగాణలో కమలానికి స్పేస్ లేదు అక్బర్ బీర్బల్ కథలా కేసీఆర్ ముచ్చట కాంగ్రెస్ నేత పొన్న ప్రభాకర్ ఇక డీటెయల్స్ చూస్తే ఆత్మహత్యకు పాల్పడిన పప్పల సాయి శ్రీరామవరం గ్రామంలో వైకాపా నేతలు చేస్తున్న జూదాలు పేకట క్లబ్బులు అసాంఘిక కార్యకలాపాలపై ఇది పద్ధతి కాదని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వేధింపులకు దిగారు ఆ గ్రామ నాయకుడు కామిరెడ్డి నాని ఆయన అనుచరులు స్థానిక పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారని దానికి సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ బాధితుడి వద్ద ఉన్నాయంటూ శ్రీరామవరం వైసీపీ సర్పంచ్ వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడిన పప్పల సాయిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఏలూరు ఇన్చార్జ్ బడేటి చంటి పార్టీ నేతలు నిన్న సాయంత్రం వినాయక నిమజ్జన సందర్భంగా ఈరోజు గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన యువకులు కొంతమంది ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహం నిమజ్జనం మరియు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యువకులు ఏర్పాటు చేసిన వినాయకుడు విగ్రహం నిమజ్జనం సందర్భంగా గ్రామంలో ఆ నిమజ్జనం చేసే సందర్భంగా 8:30 గంటల సమయంలో ఆ రెండు వర్గాల మధ్య చిన్న గొడవ జరగడం జరిగింది ఆ గొడవలో ఈ పప్పల సాయి అనే ఒక అతను వెళ్ళి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కొత్తపల్లి వినయ్ అనే అతని మీద దాడి చేయడం అలాగే అటు నుంచి ఒక వ్యక్తి ఇళ్ల మీద దాడి చేయడం జరిగింది నిజంగా నేను గ్రామంలో లేను నాకు ఈ గొడవ జరిగినట్టు కూడా తెలియదు ఉదయం 9:30 గంటలకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక నాయకుడు తుమ్ముల రాజు అనే ఒక వ్యక్తి ఎస్ఐ గారికి ఫోన్ చేసి జనరల్ ఎస్ఐ గారికి ఫోన్ చేసి రాత్రి అలా గొడవ జరిగింది उदय मल्ल एवना ग्राम में इबंधक परस्थित उठायामो इला इधर व्यक्त मध्य गोड़ जी वाला पेर् अतने एसई गारी चेपी दयचे और ग्रमा की वी एट इबंध लेकिन चूड़ी तेलुगुदेश पार्टी नायक एसई गारी फोन चुनम जरिए एसई गार मरी वाल सिबंदी ग्राम टिकेटिंग ना दी राव जी सर अला रात्री ग्राम में लेर इला रे साजिक वर्ग मध्य इबंधक वातावरण चुनाव गोड़ जी మళ్ళీ ఉదయం ఏమైనా సమస్య వద్దామని చెప్పి మేము వచ్చామని చెప్పి వాళ్ళు నాతో చెప్పడం జరిగింది అప్పటి వరకు కూడా ఇలా గొడవ జరిగిందనే విషయం కూడా నాకు తెలియదు ఎస్ఐ గారు నా దగ్గర ఉన్న సమయంలోనే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక 50 మంది ఇందులో ఒక పార్టీ వారు కాదు టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక 50 మంది యువకులు బీసీ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు అందరూ కూడా ఒక గ్రామ సర్పంచ్గా నా దగ్గరికి మాట్లాడదానికి రావడం జరిగింది ఇందులో ఒక పార్టీ వాళ్ళు లేరు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు నా దగ్గరికి మాట్లాడడానికి వచ్చినప్పుడు అది ఏం జరిగిందని చెప్పి మేము గొడవ తెలుసుకుంటుండగా సరే ఎస్ఐ గారు ఒకటే చెప్పడం జరిగింది ఏమండి ఇది ఒక పార్టీ గొడవ కాదు పార్టీ గొడవ అయితే ఈ గ్రామంలో మాట్లాడి సరిచేయొచ్చు ఇది రెండు వర్గాల మధ్య గొడవ కింద ఇది తయారవుతా ఉంది గ్రామంలో కనుక ఇది మాట్లాడే విషయం వస్తే కనుక ఇబ్బందికర వాతావరణం ఉంటే కనుక నేను సాయంత్రం వెళ్ళి అటు కొంతమంది పెద్ద మనుషులు ఇటు కొంతమంది పెద్ద మనుషులు పిలిచి నేను స్టేషన్లో మాట్లాడి పంపిస్తాను చెప్పి ఎస్ఐ గారు ఇరు వర్గాలకి కూడా సర్ది చెప్పి సాయంత్రం స్టేషన్లో కూర్చొని మాట్లాడుతుంది పైనుంచి ఏమన్నా స్క్రిప్ట్ పంపించారో మొన్నటిదాకా ఒకటి రమ్మ మమ్మల్ని వైసీపీ నాయకులు చంపైపోతామన్నారు మాకు ప్రాణహాని ఉంది సెక్యూరిటీ కల్పించుకుని ఒకటి రమ్మాడు ఇప్పుడు ఏకంగా పురుగు మందు డబ్బాలు పట్టుకుని సెల్ఫీ వీడియోలు తీసుకున్నాం మరి ఏమన్నా పైనుంచి వాళ్ళకి ఏమన్నా ఇలా చేయండి మీరని చెప్పి ఆదేశాలు ఇచ్చారో లేకపోతే మరి ఏం చేద్దామనో నాకైతే అర్థం కావట్లేదు ఒక డబ్బా ఒకటి పట్టుకుని ఏదో నేనేదో అరెస్ట్ చేశానని చెప్పి నేనేదో ఇబ్బందికి గురి చేశానని చెప్పి నేనేదో పోలీసులతో కలిసి హెరాస్ చేస్తున్నామని చెప్పి ఒక సెల్ఫీ వీడియో జరిగింది అసలు ఆ రోజు ఉదయం గొడవ ఈరోజు ఉదయం గొడవ జరిగింది అని చెప్పి ఎస్ఐ గారికి ఫోన్ చేసింది ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎస్ఐ గారిని కానిస్టేబుల్ని ఊళ్ళోకి వచ్చి గొడవ సరిచేయండి గొడవ పడేదట్టున్నారని చెప్పింది తెలుగుదేశం పార్టీ నాయకుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఫోన్ చేయబట్టి ఎస్ఐ గారి గ్రామంలోకి వచ్చి ఆ గొడవ పడిన కుర్రోళ్ళతో మాట్లాడడం జరిగింది ఈ విషయంలో కానీ ఈ గొడవలో కానీ నాకేం సంబంధం ఉన్నా కూడా నాకైతే అర్థం కాదు నేను ఏదో చెప్తా ఉన్నా ఈరోజు చంద్రబాబు ప్రభాకర్ గారు మాట్లాడుతూ ఉన్నారు మా కార్యకర్తల మీద హెరాస్ చేసి
మా కార్యకర్తలే వాళ్ళందరికి వాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారు గ్రామంలో. నేను ఈ రోజు చంద్రమేం ప్రభావ గారికి సవాల్ చేస్తా ఉన్నా. ఆ వీడియోలో ఉన్నట్టుగా గత 6 నెలలుగా అతని మీద నరాశాస్త్రం అని చెప్పి చెప్పడం జరిగింది. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుడు కానీ చంద్రమేం ప్రభావ గారికి కానీ చెప్తా ఉన్నా, మీరెవరైతే పప్పల సాయి అనే ఒక వ్యక్తి పేరు చెప్తా ఉన్నారో ఒకసారి మీరు అతను ఏంటో మీరు తెలుసుకోండి. అతని ప్రవర్తన ఏంటి, అతను పొద్దున్నైతే ఏం చేస్తాడు, అతను సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ ఏమని పెడతాడు అని చెప్పి ఒకసారి మీరు తెలుసుకుని మాట్లాడండి. నేను ఈరోజు చెప్తా ఉన్నా, అతన్ని నేను హెరాస్ చేసినట్టు మీరు కనుక రుజువు చేస్తే నేను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పి ఈరోజు నేను తెలియజేస్తాను. అతను ఊళ్ళో ఎన్ని యాశాలు వేసినా ఎన్ని పరిమాణం మనం చేసినా సరే ఏ రోజు కూడా మేము ఒక కంప్లైంట్ పెట్టింది కానీ లేకపోతే అతను మేము ఏ రోజైనా దూషించింది కానీ లేకపోతే అతను మేము ఏ రోజైనా ఇచ్చేసింది కానీ కనీసం లేదు. కావాల్సే మీరు గ్రామాల గురించి కూడా ఎంక్వైరీ చేసుకోండి. అసలు అతను ప్రవర్తన ఏంటి, అతని కుటుంబం ప్రవర్తన ఏంటి, అసలు అతను ఎటువంటి పనులు చేస్తాడు అనేది ఒకసారి మీరు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది ప్రభాస్ గారు అని చెప్పి నేను అభిప్రాయం ఈరోజు మీకు తెలియజేస్తాను. కావాలని చెప్పి అలా వేధింపులు గురి చేస్తున్నాను. నిజంగా మాకు కనుక ఎవరైతే మీరు వ్యక్తిని చూపిస్తూ ఉన్నారో అతని మీద కక్ష సాధింపు చర్యలు మాకు ఉంటే కనుక ఈరోజు నేను మీడియా మిత్రుల సమక్షంలో చెప్తా ఉన్నా, మీరు ఒకసారి నోట్ చేసుకోండి. అతని ఫ్యామిలీలో గత 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ చేయూతని మంజూరు చేసి వాళ్ళ ఇంట్లో అందజేయడం జరిగింది. గత 6 నెలల్లో అతనికి జలకళ పథకంలో ఓరు వేపించడం జరిగింది. స్వయంగా నేను వెళ్ళి ఆ బోరు పనులు శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మా అమ్మగారు సర్పంచ్గా ఉన్నప్పుడు 3 ఇల్లులు మంజూరు చేసి బిల్లులు కూడా పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళ ఇంట్లో ఒక పెన్షన్ కూడా ఇస్తా ఉన్నాం. నిజంగా మాకు కనుక వాళ్ళ మీద కక్ష సాధించిన చర్యలు చేసే ఉద్దేశం మాకుంటే కనుక మేమెందుకు మామూలుగా ఇవన్నీ సంక్షేమ పథకాలు వాళ్ళకి చేస్తామండి. నిజంగా ఈరోజు ఏ స్థాయికి తెలుగుదేశం పార్టీ నాయకులు దగజారిపోయారంటే ఇంకా అన్నీ అయిపోయినాయి వాళ్ళకి. ఆఖరికి ఈ బ్లాక్మెయిల్ రాజకీయాలకి ఈరోజు ఇది దగ్జారిపోతా ఉన్నారు. ఏంటండి ఈ రాజకీయాలు నాకు అర్థం కావట్లేదు. నిజంగా మీరు కనుక నేను తప్పు చేసినట్టు ఈరోజు నేను చదువుకుని ఉద్యోగానికి రాజీనామా చేసి ఈరోజు నేను రాజకీయాలు చేస్తా ఉన్నాను. మాకు పద్ధతులు తెలుసు, మాకు సంస్కారం ఉంది. ఈరోజు నిజంగా నేను చెప్తా ఉన్నా, మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా, వాటిని రుజువు చేస్తే కనుక నేను మళ్ళీ రాజకీయాల్లో కూడా కనపడలేదని చెప్తా ఉన్నాను. మాకేం పనండి, ఒకళ్ళని హెరాస్ చేసి వాళ్ళని సూసైడ్ చేసుకునేలాగా ప్రేరేపించమని మాకేంటి. కేవలం ఇది నా ఎదుగుదల చూసి వారలేక కొంతమంది వ్యక్తులు నాపై చేస్తున్న కుట్ర రాజకీయాలుగా నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు మెదక్ ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో సింగూరు ప్రాజెక్టుకు వరద ప్రవాహం తీవ్ర స్థాయిలో ఉన్నందున దిగువన ఉన్న మంజిరాకు ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన దేవస్థానం 7 పాయల శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి ఆలయానికి వరద ప్రవాహం పోటెత్తింది. ఆలయ అధికారులు గర్భాలయాన్ని మూసివేశారు. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సింగూరు ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద ప్రవాహం ఇక 2 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. 6వ గేటును ఎత్తి 2.50 మీటర్లు, 15వ గేటును ఎత్తి 1.50 మీటర్ల దిగువకు నీరును విడుదల చేశారు. మంజీరా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే శరణ్యమన్నారు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి. టీఆర్ఎస్ లో రోజు రోజుకు పెరుగుతున్న వలసలు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం మీద పెరిగిన విశ్వసనీయతకు అద్దం పడుతున్నాయన్నారు. కమలం పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో స్పేస్ లేదని ఆయన స్పష్టీకరించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో లేదని, గల్లీలో రాదని ఆయన పేర్కొన్నారు. ఇక అటువంటి పార్టీల పరిస్థితులు గమనించిన మీదటే టీఆర్ఎస్ లోకి వలసల పర్వం కొనసాగుతోందన్నారు. నల్లగొండ జిల్లా పరిధిలోని మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది.
తాజాగా మరిగూడెం మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో కొండూరు ఉప సర్పంచ్ తో సహా ముగ్గురు వార్డు సభ్యులు టిఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అక్బర్ బీర్బల్ కథలా ఉందని మామిజీ ఎంపీ పొన్న ప్రభాకర్ అన్నారు. వంకాయ కూర బాగుందంటే బాగుందని భజన బ్యాచ్ అంటున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే ఆయన భజన మండలి ఆహా ఓహో అంటున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయే. మొదటి నుండి బీజేపీకి మద్దతిచ్చిన పార్టీ టీఆర్ఎస్. జీఎస్టీ నుండి అన్ని అంశాల్లో కేసీఆర్ అండగా నిలిచాడని అన్నారు. ఇక 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ ఒక్కసారి మీ పాలన వెనక్కి తిరిగి చూసుకోండి. ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేరలేదు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఏమైంది? ఇక ఉద్యోగుల జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ పబ్లిక్ ఇచ్చిన హామీలు అమలు చేసి దేశ రాజకీయాల గురించి మాట్లాడండి అని అన్నారు. ఇక 3D షో తప్ప ఏమీ లేదు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం, ఇప్పుడు ఒక్కటి అమలు కావడం లేదు అంటూ కొత్త బిచ్చగాళ్లుగా టీఆర్ఎస్ బీజేపీ నేతలు కొట్లాడుకుంటున్నారన్నారు. రేషన్ షాపుల వద్ద, మరుగుదొడ్ల వద్ద మా ఫోటోలు లేవంటే మా ఫోటోలు లేవని కొట్లాడుకుంటున్నారన్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో మా సీటు కాదు, మునుగోడు మా సీటు, మేము దక్కించుకుంటాం, నేను కూడా ప్రచారానికి వెళ్తా అన్నారు. కేసీఆర్ గారిని భారతదేశ స్థాయి నాయకుడు అనేటువంటి విధంగా అభివర్ణిస్తూ ఉంటుంటే ఎవరికైనా బీర్బల్ అక్బర్ కథ తెలియక తెలిసిన వాళ్ళు దాన్ని ఉదహరించుకోక తప్పదు. అక్బర్ బీర్బల కథ మీకు తెలియంది కాదు. అక్బర్కు ఒకరోజు వంకాయ కూర తింటే బీర్బల్ చెప్తారు చాలా బాగుందంటే చాలా బాగుందా సార్, ఓహో చాలా బాగుందంటే రోజు వంకాయ తిని తిని బీర్బల్ ఆయన బాగుందంటా ఉన్నాడు, ఈయన మంచిగా ఉన్నదా ఓకే అని ఈయన ఆయనను అక్బర్ గారి మాటల్ని మద్దతు చెప్తా ఉన్నాడు. వాతం వచ్చి నడుము నొప్పి లేచిన తర్వాత ఏమై వంకాయ తింటా ఉంటే మంచిదని చెప్తే ఇట్లా వాతం అని చెప్పబోతూ అంటే సార్ నాకెందుకు సార్ వంకాయ బైగర్సే మేరకు ఖ్యాతాలు సార్, ఆప్కా ఖుషి ముడిజే జాయిగే, నీ సంతోషం నాకు కావాలి అని చెప్పిండట. అట్లా కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల గురించి మాట్లాడితే టీఆర్ఎస్ భజన మండలి మీరు జాతీయ నాయకుడని లేపుతా ఉన్నారు. కేసీఆర్ గారు వాస్తవ పరిస్థితి చూసుకోండి. అలా దేశంలో భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెసే. కాంగ్రెస్ మాత్రమే భారతీయ జనతా పార్టీ విధానాలను కుండ బద్దలు కొట్టినట్టు వ్యతిరేకిస్తూ, అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకిస్తూ, నిరంకుశాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నుండి ఢిల్లీ దాకా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉన్నది. మీరు గత 8 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీకి మద్దతునిచ్చి జీఎస్టీతో పాటుగా నోట్ల రద్దు అనేకమైన అంశాలను, ప్రజా వ్యతిరేక అంశాలకు మద్దతునిచ్చి వడ్ల కొనుగోలు రాజకీయం నుంచి మొదలుపెట్టి మీరు ఇలా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది కూడా డ్రామానా, ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ తెలియదు. కానీ మీరు మాట్లాడుతుందంతా కూడా మిమ్మల్ని మీ యొక్క అవినీతి కూపం నుంచి కాపాడుకోవడానికి మొండి ధైర్యంగా వ్యవహరిస్తూ ఈ విధంగా మాట్లాడుతా ఉన్నారు. ఏదైనా మాట్లాడితే రేపు పొద్దున ఏదైనా చర్యలు తీసుకుంటే చూడు, నేను బీజేపీని వ్యతిరేకించినా కాబట్టి నా మీద ఈ విధమైన చర్యలు తీసుకుంటారని చెప్పడానికి వరకు జరుగుతున్నటువంటి కుట్రగా అనుకుంటా ఉన్నాం. ప్లస్ కేసీఆర్ గారు జాలి కలుగుతూ ఉంది. కేసీఆర్ గారిని చూస్తూ ఉంటుంటే ఒక రాజుగారు ఎవరో సలహా చెప్తే బట్టలు లేకుండా బయటకు వస్తారట. బట్టలు లేకుండా బయటకు వస్తే కింద ఎదురుగా మంత్రులు కలిసిన వాళ్ళంతా మేరా కపడా కలిసా అంటే బహుత్ వచ్చాయి సార్, బహుత్ వచ్చాయని చెప్తుంటారట. అంటే చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయని చెప్తే బయటికి ఆడి గోంగన ఒక పిచ్చోడు ఉండి సార్ బట్టలు లేక తిరుగుతున్నావు రాజు సిగ్గులేదని అన్నాడట. అంటే మంత్రులు ఏమరా భయ్య వాడు పిచ్చోడు నా బట్టలు లేవని చెప్తా ఉన్నాడు ఏంటంటే అవు సార్ బట్టలు లేవని చెప్తే మీరు కోపానికి వస్తారు కదా, మీరు మిమ్మల్ని మెచ్చుకునేటట్టుగా మీకు ప్రశంసించాలి తప్ప నేను అని చెప్పినట్టుగా జర యాడ్ చేసుకో కేసీఆర్ గారు. మీరు పుస్తకాలు బాగా చదివారు, 80,000 పుస్తకాలు, ఇటువంటి కథలు అనేక ఉన్నాయి. గాయలకి కింద వాడి నడుములు ఇరగదాకా తెలియదు. తెలంగాణలో మీరు నిజంగా మీరు 8 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. మీరు ఒక్కసారి పరిపాలన రివ్యూను ఒక్కసారి ఎన్నికకు చేసుకొని మీ వీపును అద్దంలో చూసుకోండి. ఏం హామీలు ఇచ్చినారు, ఏం హామీలు అమలు కాలేదు. ఇలా రైతులకు 1,00,000 రూపాయల రుణమాఫీ కాలే. మీరు బయట ఎక్కడికోయో అంతర్జాతీయ స్థాయిలో బయట నయ్యం ఇంకా అమెరికా రైతులను పిలుస్తారు లోన్లు దేశం.
एपी राजधानी अमरावती पै मंत्री सीधी अप्पलराजु तीव्र आरोपणलु चेशारु। अमरावती रैतुल पादयात्र पेरुतो टीडीपी नेतलु अमरावती नुंची अरसवल्ली यात्र अंटू चेपट्टारनी आरोपिंचारु। ओक सामाजिक वर्गं वारे ई पादयात्रनु तलपेट्टारनी गतंलो तिरुपति यात्रलो शांति भद्रतलकु विघातं कल्पिंचारनी मंडिपड्डारु। अमरावती रैतुल पादयात्र विशाखपै दंडयात्र कोसमेननी अंटू मंत्री अप्पलराजु प्रश्निंचारु। वाळ्ळ अमरावती यात्रना लेदा विशाखपै दौर्जन्यमा अंटू निलदीशारु। अमरावती टू अरसवल्ली अब प्रकट चेयट दाकेमो चंद्रबाबू वाल गैंग अंदर कल वत्तास पलकड़ अया चंद्रबाबू गार दीन उद्देश्य अमरावती यात्रा लेकपोते विशाखपट दंड यात्रा अड़ता इधे अमरावती यात्रा लेकपोते उत्तरांध्र मीद दौर्जन्य यात्रा अड़ता चंद्रबाबु गारिकि गौरव हाईकोर्ट वारु पादयात्र पर्मिशन इच्चिनुंडोच्चु काक चंद्रबाबु गारु गुर्तु पेट्टुकोंडि आ तीर्पु पेरुतो मा मनसुल्नि गायपरचमनि అవకాశం ఇవ్వలేదన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి। ఆ తీర్పును అడ్డం పెట్టుకొని మా ప్రాంత అభివృద్ధిని అడ్డుకోమని చెప్పి మీకు పర్మిషన్ ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి। ఈ తీర్పును అడ్డం పెట్టుకొని పాదయాత్ర పేరిట ప్రజల్ని రెచ్చగొట్టాలని చూస్తే చంద్రబాబు కబర్దార్ గుర్తుపెట్టుకో। ఉత్తరాంధ్ర అంటే వీళ్ళు వెనుకబడినటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేసినా వీళ్ళు పట్టించుకోరు అనుకుంటున్నావేమో నువ్వు ఒకసారి రుచి చూసావు నువ్వు వైజాగ్ ఎయిర్‌పోర్ట్ లో అడుగు పెట్టినప్పుడు ఆ దెబ్బ ఎలా ఉంటుందో కూడా నువ్వు రుచి చూసావు నువ్వు మా మనసుల్ని గాయపరిస్తే దెబ్బ ఎలా ఉంటుందో ఆల్్రెడీ నీకు తెలుసు। ప్రజల్లో వైషమ్యాలు సృష్టించడం నీ విధానమా? ప్రజల్ని రెచ్చగొట్టడం నీ విధానమా? ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందకూడదన్నటువంటిది నీ విధానమా? ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటికీ కూడా వెనుకబడి ఉండాలన్నటువంటిది నీ విధానమా? నువ్వు బిల్డింగ్లు కడితే ఆ బిల్డింగ్ల కింద వాచ్మెన్లుగా మేము ఉండిపోవాలన్నటువంటిది నీ విధానమా అన్నటువంటిది ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది చంద్రబాబు అని ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను। ఇది ప్రజలందరి రాజధానిని ఎలా చెప్పగలను? 5.5 కోట్ల ప్రజల మనోభావాల్ని ఈ అమరావతి ప్రతి వాట్ ఐ మీన్ ప్రజలకి ఒక దిక్సూచిగా నిలబడుతుందని నువ్వు ఎలా అనగలవు? అది ప్రజల రాజధాని కాదు, అది బహుజన రాజధాని కాదు, కేవలం మీ కుల రాజధాని అది। ఈ ప్రపంచంలో ఒక కులం కోసం రాజధాని కట్టినటువంటి నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే అది కేవలం చంద్రబాబు అని। అస్సాం సీఎం ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూసిందని అధికార ప్రతినిధి సుధీర్ రెడ్డి ఆరోపించారు। హేమంత్ బిశ్వా శర్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలేదు? రాష్ట్రానికి హేమంత్ బిశ్వా శర్మ రాకుండా కట్టడి చేయాలని అన్నారు। ఒక కేంద్ర మంత్రి రాష్ట్రానికి వచ్చి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టలేదని అనడం కరెక్టా? ఈ సమాజాన్ని విభజించి గొడవలు పెట్టాలని ఈ రెండు పార్టీలు చూస్తున్నాయన్నారు। ప్రజల్లో వైషమ్యాలను తీసేయాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను చేపట్టారు। రాహుల్ గాంధీ వేసుకున్న టీ-షర్ట్ పై బీజేపీ నేతలు విజ్ఞత లేకుండా మాట్లాడుతున్నారు। బీజేపీ గాడ్సే సిద్ధాంతాన్ని నమ్ముతుంది, కాంగ్రెస్ గాంధీని దేవుడిగా పూజిస్తుంది, ఏ పార్టీ అయినా భారత జోడో యాత్రను విమర్శిస్తే మీరే చిన్నవాళ్ళు అవుతారు అంటూ రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయే వ్యక్తి, మీరు వెళ్లిపోయినందుకు మేము సంతోషంగా ఉన్నామని అన్నారు। మైసెల్ఫ్ ఐ యామ్ డాక్టర్ రియాస్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అలాగే మిత్రులు సుధీర్ రెడ్డి గారితో కలిసి, అలాగే మరో అధికార ప్రతినిధి సుజాత గారితో కలిసి ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సందర్భం ఏంటంటే, ఈరోజు భారతదేశం అంతా జాతీయ సంపదని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతున్న సందర్భంలో కులమతాలకు అతీతంగా గొప్ప జాతీయోద్యమాన్ని నిర్మించి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని భారతదేశం అభివృద్ధి సాధన వైపు పోయిన సందర్భంలో గత 8 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల మధ్య మతాల పేరు మీద, కులాల పేరు మీద దేశభావాన్ని పెంచి ఏ ఆర్థికాభివృద్ధిని సాధించాల్సిన దేశాన్ని అధోగతి పాలు చేసే నేపథ్యంలో మా జాతీయ నాయకులు, అంతకుముందు
జాతీయ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఒక గొప్ప పాదయాత్ర స్టార్ట్ అయ్యింది. ఆ పాదయాత్ర నిజంగా రాజకీయ లక్ష్యాలు కాకుండా ప్రజలను ఐక్యం చేసే ఉద్దేశంతో ఆరంభమైన పాదయాత్ర మీద అవాకులు చేవాకులు పేలుతూ ఆ పాదయాత్రకు ఉద్దేశాన్ని అవహేళన చేసే ప్రయత్నాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ చేస్తుంది. చాలా ఒక ప్రేమపూర్వక సందేశాన్ని తీసుకొని ఏ రాజ్యాంగ లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలని స్వతంత్ర ఉద్యమ లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో ఒక ప్రేమపూర్వకమైన యాత్ర తీసుకొచ్చిన రాహుల్ గాంధీ గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వీళ్ళు ప్రధానంగా వారి యాత్రను అవహేళన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము పైల విజ్ఞప్తి చేస్తున్నాం, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఒక చారిత్రాత్మక అవసరం, ఒక చారిత్రాత్మక సందర్భం. కారణం ఏంటంటే ఈరోజు దేశంలో విపరీతంగా నిరుద్యోగం పెరిగింది. ఈ దేశ సంపద అంతా కూడా కొద్దిమంది సెలెక్టెడ్ పెట్టుబడిదారులకు అప్పచెప్పబడుతూ ఉంది. ఈ దేశంలో ప్రజల్లో ఒక అసహనం పెరిగింది. ఆ అసహనాన్ని పెంచే ప్రయత్నాన్ని ప్రధానంగా ప్రభుత్వాలే ఉద్దేశపూర్వకంగా చేస్తూ ఉన్నాయి. కాబట్టి నిజమైన భారత్ని ఏ స్వతంత్ర ఉద్యమ త్యాగదండలు ఏ త్యాగాలు చేశారో ఆ త్యాగాలను ప్రజలకు పంచిపెట్టాలనుకున్నప్పుడు ఆ ఫిలాసఫీకి భిన్నంగా పరిపాలన కేంద్రంలో రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. అట్లాగే ఇక్కడ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీతో కుమ్ముక్కైపోయి వాళ్ళిద్దరు మాత్రమే మేము ప్రత్యర్థులం, మేము మాత్రమే ఇక్కడ తెలంగాణలో టేకేదారులం అని చెప్తా ఉన్నారు. ఈ రెండు పార్టీలకు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ నిజాంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన జైన్ ఇన్ ఇండియా ఉద్యమంతో కానీ సంబంధం లేదు. బీజేపీకి సంబంధం లేదు, టీఆర్ఎస్కి సంబంధం లేదు. సెప్టెంబర్ 15 ఈ సంబంధంలో రెండు పార్టీలు కూడా తమ ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మేము ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైపు మేము చెప్పేది ఏంటంటే దేశంలో స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ప్రధానంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి కమ్యూనిస్టు నాయకత్వం వహిస్తే జైన్ ఇన్ ఇండియా అనే ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చింది. ఇప్పుడు ఈరోజు మనం కళ్ళను కొట్టుకుంటున్నాం, మనం ఉంటున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వారసత్వం. ఈరోజు మనం నివసిస్తున్న భారతదేశము కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన నిర్మాణం. కాబట్టి ఆ లక్ష్యాల సాధనలో పోతున్న కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, కాంగ్రెస్ పార్టీ పట్ల ఏదైతే తప్పుడు అవగాహనను ప్రకటిస్తూ ఉన్నారో వాళ్ళ భావజాలను ఓడించాలని పైన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యాత్ర మీద మా అధికార ప్రతినిధి సుధీర్ గారు మాట్లాడతారు. నమస్కారం, వినిపిస్తుందా? నమస్కారం అండి, సహచరుడు రియాజ్ గారు, అదేవిధంగా కల్వ సుజాత గారు. నిన్న నవరాత్రులు ముగించుకొని ఒక ఘనంగా మళ్ళీ చెప్పరా మిత్రులు రియాజ్ గారు, అదేవిధంగా నాతో సహచరిని మా పిసిసి అధికార ప్రతినిధి కల్వ సుజాత గారు, నిన్న నవరాత్రులు ముగించుకొని గణనాథుడు దిగ్విజయంగా నిమజ్జన కార్యక్రమం పూర్తి కావచ్చింది, పూర్తి అయిపోయింది. అందులో భాగస్వాములైనటువంటి అందరికి కూడా నిమజ్జన శుభాకాంక్షలు తెలియజేస్తూ నిమజ్జన కార్యక్రమం జరిగేటప్పుడు కూడా గూడూరు పట్టణ ప్రజల అవసరాలు తీర్చే విధంగా కండలేరు డ్యాం నుండి కొత్త పైప్ లైన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు అన్నారు. ఇక గూడూరు పట్టణంలోని బీసీ కాలనీ ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని బీసీ కాలనీలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలను తెలియజేస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. ఇక ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకుడు గోపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సాయన తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆత్మహత్యకు పాల్పడిన పప్పల సాయి శ్రీరామవరం గ్రామంలో వైకాపా నేతలు చేస్తున్న జూదాలు. మంజీరాకు వరద పోటు.
మధ్యలో కమలానికి స్పేస్ లేదు. అక్బర్ బీర్బల్ కథలా కేసీఆర్ ముచ్చట కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. ఇవి బులెటిన్ అప్డేట్స్.